Good evening, friends. So, Zakuta here again. So, let's just wait. Yes. People join us slowly. Yes, Satyanarayana, hi. Subhariti garu, good evening. Raghava, hi. Yes, Bhagya, hello. Yes, Ramangal. Hi. Yes. So, Andariki, ee roju, ee 21 roju program lo, 21 rojuki, Andariki swagatam, namaskaram. Hi, Anuradha. It's good to see all of you on time. లాస్ట్ 21 డేస్ నుంచి మనమందరం ఈ ప్రయాణాన్ని కలిసి చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ మనం వస్తున్నాం. సో ఫస్ట్ 21 డే సిరీస్లో దిస్ ఇస్ ది లాస్ట్ డే. రేపటి నుంచి మళ్ళీ ఇదే టైంకి వీ విల్ స్టార్ట్, విల్ బిగిన్ విత్ ద న్యూ షెడ్యూల్. ఈ న్యూ షెడ్యూల్లో కొన్ని విషయాలు ఉంటాయి, నేను అది ఇవాళ టాక్ అంతా అయిపోయిన తర్వాత నేను షేర్ చేస్తాను. సో అకార్డింగ్లీ విల్ మేక్ ఇట్. So, start chese mundu, as usual, we'll begin with a story. Okay? How many have come? Yes, Anuradha. Yes, Madhavi garu, hello. Anu, hi, good evening. And yes, Shailaja garu, hi. Good to see you all. Right. So, ee roju story. మనం చాలా వరకు, హాయ్ లక్ష్మి గారు, మనం చాలా వరకు ఈ స్టోరీని మనం ఎన్నోసార్లు విన్నాము. ఈ స్టోరీ గురించి మనకు చాలా తెలుసు, కానీ మనం ఈ స్టోరీని ఎన్నిసార్లు మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే మనకంత ఇన్స్పిరేషన్ కాదు. ఓకే, సో అందరికీ తెలిసిన స్టోరీనే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తనకెంతో గొప్ప మనసు కలిగిన వాడు అన్నమాట. ఆ రాజు గుణగణాలన్నీ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా ఆ రాజుని ఎంత గొప్పగా అనుకుంటారు అంటే, ఆహా, ఈ రాజు ఎంత వండర్ఫుల్ రాజు, ఇలా రాజు ఉంటే చాలు, ప్రపంచం అంతా మారిపోతుంది, చక్కగా అవుతుంది, అండ్ రామరాజ్యం వచ్చేస్తుంది అన్న దీంట్లో అందరు ప్రజలంతా అంత ఆనందంగా ఉంటారు. అయితే ఆ రాజు కీర్తి ఎంత పాకిందంటే, స్వర్గంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన కీర్తి వ్యాపించింది. వ్యాపిస్తే అందులో అందరికీ డౌట్ వస్తుందన్నమాట దేవతలకి, నిజంగా ఆ రాజు అంత గొప్పవాడా, మనం అంతా కలిసి టెస్ట్ చేసి చూడాలి అని అనుకుని ఎవరిని పంపిస్తారు ఆయన దగ్గరికి? శని మహారాజుని పంపిస్తారు. నువ్వు వెళ్ళి చెక్ చేసుకొని రానైనా, ఆయన నిజంగా అంత గొప్పవాడైనా, ఆ రాజు అంత గొప్పవాడైనా నువ్వు చెక్ చేసుకొని రా అని పంపిస్తారు. పంపిస్తే శని సంగతి మనకు తెలిసిందే కదా, ఫస్ట్ వస్తాడన్నమాట. రాజు చక్కగా పూజ ముగించుకుని, జనరల్గా రాజుకి అలవాటు ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత, ఆనాటి కాలంలో రాజులు ఏ బ్రాహ్మణుడు వచ్చినా దానధర్మాలు చేసేవాడు. దేవుడికి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి అదొక సిస్టమ్ ఉండేదన్నమాట. అయితే ఈ శని కరెక్ట్గా ఆ టైంకే వెళ్తాడు. ఆ టైంకి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడుగుతాడు. అయితే రాజుకి అప్పుడే పూజ అయిపోయి, అరే ఎవరో వచ్చారు, నేను వాళ్ళకి ఇప్పుడు నా ప్రకారం నేను ఏదో దానం చెయ్యాలి అని బయటికి వెళ్ళి అడుగుతాడు. చూడగానే ఒక మంచి సాధు పండితుడిలాగా విషయం వేసుకుని ఉంటాడు శని. పండిత మహాశయ, నా నమస్కారాలు స్వీకరించండి, ఏం కావాలో ఆదేశించండి అని రాజు అతనికి చెప్తాడన్నమాట. అప్పుడు ఆ రాజు ఉండి, బయట నుంచే మాటలు కలిపేస్తావా ఆ రాజుతో అంటాడనమాట శని. బయట నుంచే మాటలు కలిపేస్తావా, లోపలికి పిలిచి
సూచన ఉందా అని అంటాడు. అంటే అయ్యో అదంత మాట, లోపలికి రండి అని లోపల కూర్చోపెట్టి చక్కగా సింహాసనం లాగా ఉంచి చక్కటి ఆసనం వేసేసి ఆయన పాదాలు కడిగి చక్కగా ఆయన కూర్చోబెట్టి రాజు అడుగుతాడు, సెలవేయండి మహాముని, నేను మీకు ఎట్లా సహాయపడగలను అని. అంటే ప్రయాణం చేసి చేసి అలసిపోయాను, నాకు కొంచెం భోజనం కావాలి అని అడిగితే అప్పుడు మహారాజు వెంట వెంటనే భోజనం అంతా అక్కడ పెట్టడానికి అనేసి ముందుకు ఆయనకి భోజనం వడ్డించడానికి అన్ని ప్రిపేర్ చేస్తుంటారు. ప్రిపేర్ చేస్తుంటే ఆయన దగ్గర ఉన్న ఆ ధాన్యంలో ఉన్న ధాన్య లక్ష్మి అడుగుతుందన్న, ఒరి రాజా నీకు తెలుసా అసలు వచ్చింది ఎవరో? శని మహానుభావుడు వచ్చాడు, నీ దగ్గర ఉన్న ధాన్యం అంతా తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. నీ రాజ్యంలో ఇంకా కరువులే ఉంటాయి, తిండికి అలమటించిపోతారు, అతనికి దానం ఇవ్వకు అంట, నన్ను దానం ఇవ్వకు అని ధాన్య లక్ష్మి మొరపెట్టుకుంటుందన్న. కానీ ఆ మహారాజా ఏం చేస్తాడంటే, ఎవరొచ్చినా సరే పూజ ముగిసిన టైంకి నాకు ఎవరొచ్చి ఏది అడిగినా నాకు దానం ఇవ్వడం అలవాటు, తిండి లేకపోయినా పర్లేదు నేను మళ్ళీ చేసుకోగలను, నా రాజ్యాన్ని మళ్ళీ సస్యశామలం చేసుకోగలను, ఆ ఇది నాకు ధైర్యం నాకు ఉంది, సో నేను జ్ఞానం ఇస్తాను అని చెప్పేసి మొత్తం భోజనం అంతా అటు తీసుకెళ్ళి పెడితే అప్పుడు ఆ శని ఉండి ఈ ధాన్యం అంతా నేను తీసుకెళ్తాను అంటాడు. సరే తీసుకెళ్ళండి అంటాడు. తర్వాత మరి ధాన్యం అంతా తీసుకెళ్ళాలి అని అంటున్నాం, మరి ధాన్యం తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఖర్చు అయిపోతాయి, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అడుక్కుంటూ వెళ్ళాలా, నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను అడుక్కుంటూ ఉండాలంటే అది అవ్వదు, నాకు కొంచెం ధనం కావాలి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు మళ్ళీ మహారాజు మళ్ళీ ధనం తేయడానికి లోపలికి వెళ్తే ఈసారి ధనలక్ష్మి తను వచ్చి, ఏంటి మహారాజా ధాన్యాన్ని వదులుకున్నావు, ధనాన్ని నన్ను కూడా వదులుకుంటావా అని. అప్పుడు మహారాజు, నేను తప్పనమ్మా, నాకు ఆ మాట తప్పడానికి నాకు లేదు, ఆయనకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి, నేను ఇవ్వాల్సిందే తప్పదు, నన్ను ఎవరు అడ్డగించొద్దు, ఏం జరిగితే అది జరుగుతుంది అనేసి ఆ శనికి ధనాన్ని కూడా ఇస్తాడు. అయితే ఆ రాజు ఏం ఆ శని ఏం చెప్తాడంటే, మహారాజా ధాన్యం ఇచ్చావు ధనం ఇచ్చావు, మరి నాకు కొంచెం నీకంతా, నువ్వంటే మహారాజువి, ఎంతోమంది పరిచారులకు నీకు సేవలు చేస్తూ ఉంటారు, మళ్ళీ చేసి వస్తారు, మరి నేను ఇవన్నీ ఇన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇన్ని లెక్క పెట్టుకొని ఇన్ని పనులు చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది కదా, నీ పరిచారకులు నాకు కావాలి అంట. అంటే సరే పరిచారకులు కావాలి కదా అని పరిచారకుల్ని తనని తను తీసుకెళ్తుంటే మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి లోపల నుంచి ఇంకో లక్ష్మీదేవి లేకపోతే సంతాన లక్ష్మి ఉందో తనంటది, బిడ్డల్లాగా చూసుకునే నీ సేనను కూడా నువ్వు ఇచ్చేస్తావా, నన్ను కూడా ఇచ్చేస్తున్నావా, ఆయన నీ దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు, ధనం తీసుకెళ్ళాడు, భోజనం తీసుకెళ్ళాడు, పిల్లలు తీసుకెళ్తున్నాడు, అన్నీ ఒక్కటి ఒక్కటి నీ వైభవాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. అయినా కానీ ఆ రాజు ఉంది, ఏం తీసుకెళ్ళినా సరే నాకు తప్పదు, నేను అన్నీ తీసుకెళ్తాను, నేను ఇవ్వాలి, నేను మాట ఇచ్చాను, నేను ఇవ్వాలి అంటే. సో ఇలా ఒకటి 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 ఆ రాజు దగ్గర నుంచి మొత్తం అంతా శని తీసేసుకుంటాడు. కానీ రాజు తన ముఖం పైన ఆ చిరునవ్వు వాడకుండా, అస్సలు తేడా లేకుండా చక్కగా ప్రతి ఒక్కటి అడిగిందల్లా ఒక్క జంకు లేకుండా ఏమీ లేకుండా చక్కగా అన్ని దానమిస్తుంది. ఆయన దానం చేసే విధానాన్ని చూసి ఆ శనికి ఆశ్చర్యం కలుగుతుందన్న, ఏంటి నేను ఏం అడిగినా ఇచ్చేస్తున్నాడు, ఈయనకు అంత దానగుణం ఉందా, నేనెవరో తెలిసి కూడా ఇస్తున్నాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆయనకి, అన్ని లక్ష్ములు చెప్తున్నారు నేనెవరో అని, అయినా కానీ ఏ జంకు లేకుండా ఇంత ప్రేమగా ఇంత గొప్పగా నాకు అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాడు, ఇతను నిజంగానే గొప్పవాడు అని శని ఆ లోపలే తన లోపల తను నిర్ధారించుకుని ఇంకా ఆఖరి ఒకటే ఒక పరీక్ష పెట్టాలి అని అనుకుంటాడు. ఆ లాస్ట్ పరీక్ష ఏంటి అంటే, శని ఉంది, మహారాజా నీ దగ్గర నుంచి అన్ని తీసుకున్నాను, అన్నీ నాకు ఇచ్చావు, చక్కగా ఇచ్చావు, చక్కగా అన్ని సాధకులు అన్ని తీసుకెళ్ళావు, కానీ ఇన్ని సామగ్రులు ఏవైతే నాకు ఇచ్చావో అవన్నీ తీసుకొని నేను ఒక్కడే వెళ్ళాలా,
మరి దారిలో నన్ను ఎవరన్నా బందిపోట్లు కానీ దొంగలు కానీ నన్ను అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంటి? నేను వాళ్ళకి, నేను ఇలాగ క్షత్రియుణ్ణి కాదు కదా బ్రాహ్మణుణ్ణి, మరి నేను ఎలా గొడవ పడాలి వాళ్ళతో, యుద్ధం చెయ్యాలి. సో కంపల్సరీగా ఇప్పుడు నువ్వు నాతో రావాలి అని అంట. నువ్వే నాతో రా, సేనని పంపించాలా అది పంపించాలా అంత అయినా లేదు, నువ్వే రావాలి అంటాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ రాజు లోపలికి వెళ్ళి సరే అని చెప్పేసి ఆ రాజు లోపలికి వెళ్తారు. సరే స్వయంగా నేనే వస్తానని చెప్పి ఆ రాజు లోపలికి వెళ్తే అప్పుడు లోపల నుంచి ధైర్యలక్ష్మి అంటున్నాను, ధైర్య సాహసాలు, మరి రాజా మరి నీ ధనం అన్ని లక్ష్మణ్ణి పోగొట్టుకున్నావు, మొత్తం అంతా పోగొట్టుకున్నావు, రాజమంతా ఇదైపోయింది, ఈసారి తన నీ ధైర్యాన్నే అడుగుతున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు అంటే నువ్వు ధైర్యానికి రూపానివి, నిన్నే అడుగుతున్నాడు, మరి నువ్వైనా నువ్వు నిన్ను నువ్వు కూడా కాపాడుకోలేక నువ్వు ఇచ్చేస్తావా అని అంటే అప్పుడు ఆ రాజు ఆ ధైర్యలక్ష్మిని ఎంత ధైర్యంగా కూర్చోబెడతాడంటే, ఏదైనా వదులుకుంటాను కానీ ధైర్యాన్ని వదులుకోను, ఏది ఉన్నా సరే లేకపోయినా సరే ధైర్యాన్ని నేను వదులుకోను, అదే నా ధైర్యం అని ధైర్యలక్ష్మికే ధైర్యంగా సమాధానం చెప్తాడన్నమాట. సమాధానం చూసేసరికి ఇది జరుగుతున్నదంతా బయట శని చూసి తన ధైర్యలక్ష్మినే ధైర్యంగా కూర్చోపెట్టగలిగే ధైర్యాన్ని చూసి ఈయన భయపడిపోయి ఎక్కడదక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మరి మిగతా లక్ష్ములు, మరి ధైర్యలక్ష్మి లేదు కదా, భయపడిపోయారు. ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎట్లా ఉండాలో, ఎలా తన వాటి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మళ్ళీ ధైర్యలక్ష్మి ఎక్కడుందో ఆ రాజ్యంలోనే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కూడా మనది ఆస్పెక్ట్స్ ఆఫ్ కరేజ్, ధైర్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకి లైఫ్లో, జీవితంలో ఎన్నో ఇష్యూస్ రావచ్చు, ఎన్నో విషయాలు జరగవచ్చు, మనము ఎన్నోసార్లు ఓడిపోవచ్చు, జీవితంలో మనం ఓడిపోవచ్చు, ఎన్నోసార్లు గెలవచ్చు, గెలిచినందుకు అహం రావచ్చు, ఓడిపోయినందుకు మనం దిగజారిపోయిన అవస్థలో మనల్ని మనం చూసుకోవచ్చు, ఎన్నో జరగవచ్చు. కానీ ఏది జరిగినా మళ్ళీ మన కోసం మనం నిలబడగలిగే ఆత్మధైర్యం మనకు ఉండాలి, దాన్ని మాత్రం ఎప్పుడూ మనం మిస్ చేసుకోకూడదు. సో ఫ్రెండ్స్, ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటి అంటే, ఏది ఉన్నా లేకపోయినా, ఏది మన లైఫ్ లో కొన్ని ఉన్నా మనుషులు ఉన్నా ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా మనకు ఉండాల్సింది మాత్రం ఆత్మధైర్యం, అంటే స్వయం మీద ఒక గొప్ప నమ్మకం, ఒక స్ట్రెంగ్త్. ఓకే, ఇవి మాత్రం మనకు చక్కగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీతోనే నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద టాపిక్ టుడే. ఈ రోజు టాపిక్ కి మనం కంటిన్యూ చేద్దాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ కరేజ్. ఓకే, సో ఎస్, సుభాష్ గారు హాయ్, దేవి గారు హాయ్, దీప్తి ఊర్మి హాయ్, ఐశ్వర్య గుడ్ ఈవినింగ్, అండ్ దీదీప్య హలో, అందరూ హలో, అండ్ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధైర్యంలో ఎన్నో రకాలు ఉంటాయి. మనం చాలా వరకు ధైర్యం అంటే ఏమనుకుంటాం, గట్టిగా మాట్లాడటము, స్ట్రాంగ్ గా మాట్లాడటము, స్ట్రెంగ్త్తో ఉండడము, ఇవి మాత్రమే అనుకుంటాం, అంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే చూస్తాం. కానీ ధైర్యం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది, ఇట్ ఈస్ మల్టీఫేస్డ్, ఎన్నో రకాలైన ప్రెజెంటేషన్లో ఉంటుంది. ఫస్ట్ ధైర్యం అనేది ఒక బ్రేవరీ. ఒక బ్రేవరీ అంటే మన ప్రజెంటేషన్, ఒక ఫిజికల్ ప్రజెంటేషన్ కానీ, మన మాటల్లో కానీ, మన 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 శరీరంతో ఎలా అయితే ప్రదర్శించగలుగుతామో వాటన్నిటి వల్ల కూడా ధైర్యం అనేది ఫస్ట్ పాయింట్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇస్ ప్రిజర్వెన్స్. ప్రిజర్వెన్స్ అంటే దృఢత్వం. మన దృఢత్వంలో అంటే ఒక నిశ్చయాన్ని ఎంత దృఢంగా, ఎంత సంకల్ప బలం, ఎంత గట్టిగా మనం తీసుకుంటామో దానిలో కూడా మన ధైర్యం ఉంటుంది. అది కూడా మన ధైర్యంలో ఉన్న ఒక పార్ట్, ఒక ఒక సైడ్ అన్నమాట. ఓకే, అన్ని కోణం, ఒక కోణం. ఓకే, నౌ థర్డ్ పాయింట్ ఇస్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఒక విషయాన్ని మన జీవితంలోకి మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఒక ఒక జ్ఞానాన్ని మన జీవితంలోకి మనం ఎలా తీసుకుంటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము, దానివల్ల మన జీవితంలో ఏ భాగాన్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే,
దీనికి కూడా ధైర్యం కావాలి. చాలా వరకు మనం అవతల వాళ్ళని తప్పు అని చెప్పగలుగుతాం, కానీ నాలో ఈ తప్పు ఉంది అని చెప్పలేము. ఎందుకంటే మనకు అంత ధైర్యం లేదు. ధైర్యం రావాలి. నేను ఈ తప్పు చేశాను అని చెప్పగలిగే ధైర్యం కూడా మనకు రావాలి. నేను ఈ గొప్ప పని చేశాను అని చెప్పడానికి ధైర్యం అక్కర్లేదు, అది అందరూ చెప్తూనే ఉంటారు. కానీ నేను ఈ తప్పు చేశాను అని సాధారణంగా అది ఒప్పుకునే తత్వం కూడా మనకు రావాలి. అదే ఇంటిగ్రిటీ. ఓకే, అన్నే ఆ సత్యాన్ని మనలో కలుపుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇంటలెక్చువల్ వైటాలిటీ. ఇంటలెక్చువల్ వైటాలిటీ అంటే మన ఆలోచనలో ఒక చురుకుతనం. మన ఆలోచనలో ఎంత క్లారిటీ ఉండాలి, ఎంత చురుకుతనం ఉండాలి, స్పాంటేనిటీ ఉండాలో, ఇవన్నీ కూడా ధైర్యంలో కోణాలు. ప్రదర్శన అనేది ఒక కోణం అయితే, దృఢత్వం అనే సంకల్పం అనేది ఒక కోణము, మన లోపల ఆ దాన్ని ఎలా స్వీకరిస్తున్నామో అన్నది ఇంకో కోణం అయితే, మన ఆలోచనలో చురుకుతనం అనేది కూడా ఒక కోణం. రైట్, ఇన్ని కోణాలు నాలుగు విధాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ నాలుగు విధాలని స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తుందో అన్నది మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఇస్ బ్రేవరీ. బ్రేవరీలో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఓకే, బ్రేవరీలో ఫస్ట్ మనకు ఉండేది ఫిజికల్ కరేజ్, మారల్ కరేజ్ అండ్ సైకలాజికల్ కరేజ్. ఓకే, అంటే ఫిజికల్ కరేజ్ అంటే, ఫిజికల్ కరేజ్ ఎలా ఉంటుంది? ఫిజికల్ కరేజ్ అంటే ఇట్ హాస్ దిస్ హాస్ బోత్ సైడ్స్, రెండు క్వాలిటీస్ ఉంటాయి. మంచిగా కూడా ఉంటుంది, చెడుగా కూడా ఉంటుంది. అంటే చీకటి తత్వంతో కూడా ఉంటుంది, వెలుగు తత్వంతో కూడా ఉంటుంది. అంటే ఈ ఫిజికల్ ప్రజెంటేషన్ అనేది మనం ఎలా అయినా ప్రజెంట్ చేస్తాం. ఓకే, ఒక మంచితనానికి వాడితే అది వైట్ గా ఉంటుంది, ఒక చెడు విషయానికి వాడితే అది డార్క్ గా ఉంటుంది. సో ఈ ఫిజికల్ కరేజ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఇది చక్కగా ఉండాలి, అందంగా ఉండాలని కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు నేతాజీ అనేవాళ్ళు బీ స్ట్రాంగ్ బీ మ్యాన్లీ అనేవాళ్ళు. ఓకే, అదే ఆయన తత్వం. దేనికోసం వాడారు? మనం యాక్షన్ని ఏ విధంగా మనం వాడుతున్నాము, ఒక పని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఏ విధంగా ఆ పనిని వాడుతున్నాము అన్నది పాయింట్ అన్నమాట. ఓకే, ఫిజికల్ కరేజ్ లో ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి. మనది ఏంటంటే మనం ఎలా మన పర్సెప్షన్ని, ఒక విషయాన్ని మనం ఎలా, అంటే మనకి ఆ మనిషికి తెలుసు తనకి హాని జరగబోతుంది అని తెలుసు, తెలిసినా ఆ పనికి ముందుకెళ్తారు, అది ఫిజికల్ కరేజ్. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు నేతాజీ గారు ఉన్నారు, నేతాజీ సుభాష్ గారు ఉన్నారు, ఆయనకి ఆంగ్లేయులతో కొట్లాడడం అవన్నీ అంటే దెబ్బలు పడతాయని తెలుసు, ఇవన్నీ విప్లవాలని తెలుసు, అన్ని తెలుసు, అయినా ముందుకు నడిచాడు. అంటే ఈ ఫిజికల్ కరేజ్ ఎలా ఉంటుంది అంటే, ఫిజికల్ గా మనం చాలా స్ట్రాంగ్ గా ఉండడం అన్నమాట. ఇట్ ఈస్ రైట్, మంచి విషయాలకి వాడితే మంచి విషయాలకి, చెడు విషయాలకు వాడితే చెడు విషయాలకి, దేనికన్నా వాడచ్చు. ఈ ఫిజికల్ కరేజ్ ఓన్లీ మన ఫిజికల్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇస్ మారల్ కరేజ్. మారల్ కరేజ్ అనేది ఒక విషయానికి మనం ఎంత డెడికేట్ చేస్తున్నాం, మనల్ని మనం ఎంత డెడికేట్ చేస్తున్నాము అన్న పాయింట్. మారల్, మారల్ సపోర్ట్ కావాలి అంటారు. అంటే ప్రపంచం అంతా దీన్ని రాంగ్ అంటుంది, కానీ మనకు మాత్రం ఇది ఖచ్చితంగా అన్ని విధాలుగా కరెక్ట్ అనిపిస్తుంది. సో ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా, మీరు ఒకళ్ళే ఒకవైపు ఉన్నా, మీకు కరెక్ట్ అనిపించింది కాబట్టి దాని మీద ఎంత దృఢంగా మీరు నిలబడ్డారు, మిమ్మల్ని మీరు ఎంత చక్కగా నిలబడ్డారు అన్నది మారల్ కరేజ్ కింద. ఓకే, అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇందులో మహాత్మా గాంధీ గారు మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వరల్డ్ ఏమన్నా అనని నేను నా నడక నేను నడుస్తాను, ప్రపంచం నన్ను ఏమైనా అనని నా నడక మాత్రం నేను నడుస్తాను. అంటే ఆయన కరెక్ట్ కనిపించింది, అందరికీ పనికి వస్తుంది, ఇది మంచి పని అని ఆయన మొత్తం కన్విన్స్ అయిన తర్వాత ప్రపంచం అంతా నాతో లేకపోయినా సరే నేనైతే నడుస్తాను అన్న పాయింట్ లో ఆయన వెళ్ళారు. ఓకే, సో దిస్ ఇస్ వన్ పాయింట్ అన్నమాట. మన కరేజ్ లో ఉన్నప్పుడు, మన కరేజ్ అన్నప్పుడు మారల్ కరేజ్, ఫిజికల్ కరేజ్ కి ఎగ్జాంపుల్ మనము నేతాజీని తీసుకోవచ్చు, అదే మారల్ కరేజ్ కి ఎగ్జాంపుల్ మనము మహాత్మా గాంధీ గారిని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సైకలాజికల్ కరేజ్. సైకలాజికల్ కరేజ్ అంటే మన గురించి మనం, ఇదంతా మన మైండ్ వర్క్ అన్నమాట. సైకలాజికల్ కరేజ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ మైండ్.
మన గురించి మనం ఎన్ని విషయాల్లో తక్కువగా ఆలోచిస్తాం, లిమిటెడ్గా ఆలోచిస్తాం. ఆ అంత పని నా వల్ల కాదు, ఈ పని నేనేం చేయగలను, నా వల్ల అయ్యే పనేనా, ఏ సపోర్ట్ లేకుండా ఇంత పని నేను చేయగలనా, ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇవన్నీ కూడా లిమిటెడ్ బిలీఫ్స్ లాగా అనిపిస్తుంది. మనం చేయగలుగుతామా లే అంటే మనము ఫ్యూచర్ని ఆల్రెడీ డిసైడ్ చేసేసాం, జడ్జ్ చేసేసాం ఫ్యూచర్ని. పరిస్థితి ఇప్పుడు ఉండి మనం జనరల్గా మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లైఫ్లో మనం ఒక విషయాన్ని ఎందుకు చేయలేకపోతాం, కొన్ని విషయాలు అంటే మన ప్రాబ్లం ఏంటి అంటే ఈ క్షణంలో ఉంటాము, ఈ క్షణంలో ఉండి మనం నెక్స్ట్ క్షణంలో పరిస్థితుల గురించి నిర్ధారణ చేసేస్తాం. ఓకే, అది మన ప్రాబ్లం. సైకలాజికల్ అన్నప్పుడు ఇవన్నీ సైకలాజికల్ కరేజ్ అంటే ధైర్యం ఉన్నప్పుడు, సైకలాజికల్గా మనం బాగా ధైర్యంగా ఉన్నప్పుడు ఆ పాయింట్స్ అన్ని కట్ చేస్తాం. ఈ మూమెంట్ నాకు చేయాలనిపించింది, నేను చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ ఈ మూమెంట్లో నేను పాయింట్ మీద ఈ బాటలో నేను నడవాలనుకుంటున్నాను, నేను నడుస్తూనే ఉంటాను. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నమాట. అంటే ద సొల్యూషన్ ఈజ్ నాట్ టు కీప్ అవర్ సెల్ఫ్ బిజీ, అంటే మైండ్ని ఒక వీక్నెస్లో, ఒక మన ఆలోచనలు మనం ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, మనల్ని మనం వీక్ చేసే ఆలోచనలు, మనం స్ట్రెంగ్త్ని తీసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక వాటితోని ఎంత గడుపుతున్నామన్న కాదు, మనతోని మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకునేలా, మనల్ని మనము పైకి ఎత్తగలిగేలా, పరిణితి చెందేలా, మనం ఒక ఎత్తుకి ఎదిగేలా ఒక్క ఆలోచనతో ఉన్నా చాలు. మనల్ని తక్కువ చేసే 10 ఆలోచనలు మాకు అక్కర్లేదు, మనల్ని పెంచే ఒక్క ఆలోచనైనా చాలు, దానితో ఉండడమే సైకలాజికల్ కరేజ్. ఓకే, సో మనం 3 ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాము, మన ఫిజికల్ కరేజ్, మారల్ కరేజ్ అండ్ సైకలాజికల్ కరేజ్. ఈ సైకలాజికల్ కరేజ్ మనం ఎంత, మన పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే మన లోపల ఉన్న ధైర్యానికి మనకి ఫిజికల్ కరేజ్ కానీ మారల్ కరేజ్ కానీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒక ఫిజికల్ సైకలాజికల్ అంటే మైండ్, మైండ్లో మనం స్ట్రాంగ్గా ఉన్నాము అంటే మన పనులలో కూడా మనం ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంటాము, సైకలాజికల్గా మనం చాలా స్ట్రాంగ్ అనేది అవ్వాలి. సో ఇవి 3 ఫేజెస్ అన్నమాట, మన దీంట్లో ఉన్న ధైర్యంలో ఉన్న 3 ఫేజెస్. ఓకే, నా బ్రేవరీలో 3 ఆస్పెక్ట్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, దృఢత్వం, ప్రిజర్వెన్స్. ఈ ప్రిజర్వెన్స్ కి మనం మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. భక్త శబరి, తను జన్మంతా తన రాముణ్ణి చూడాలని ఎదురు చూస్తూనే ఉంది, పండు ముసలిదైపోయిన తర్వాత వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంది. అంటే ప్రపంచ మనకి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మనకు కావాల్సింది మనం సాధించుకునే తీరుతాము ఓపికతో. మన నిశ్చయం ఎంత దృఢంగా ఉంటుందంటే, ప్రిజర్వెన్స్ అంటే దృఢత్వం, మన నిశ్చయము ఎంత దృఢంగా ఉంటుంది అంటే దానికోసం ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా మనం ఆ వైపు వెళ్తూనే ఉంటుంది, వెనక్కి వెళ్ళడం అనేది మనకి ఉండదు, ఇప్పుడు కూడా దాని వైపు నుంచి మనం వెళ్తుంటాం. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిజర్వెన్స్. నెక్స్ట్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఇప్పుడు ఈ కథలో మన మహారాజు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇంటెగ్రిటీ అంటే తన తనకున్న సంపదని మొత్తం తన జ్ఞాన రూపంలో తను కలుపుకోవడం, ఆ సంపదని తనలో ఒక భాగంగా చూసుకోవడం. ఓకే, సో అంటే ఏంటి అంటే ఇంటెగ్రిటీ అంటే ఆ ఒక నిజాన్ని మనం ఎంత ధైర్యంగా ఒప్పుకుంటున్నామో అంత ధైర్యంగా దాన్ని ఆచరణలో కూడా పెడతాం. ఓకే, దిస్ ఇస్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఆచరణలో పెట్టడం, మనం తెలుసుకున్న నిజాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టడం అనేదే ఇదన్న. అంటే ఏదైతే రాజు ఈ కథలో రాజు ఏదైతే నమ్ముకున్నాడో, ఏదైతే తను ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అని ఏదైతే తన ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, నిజాన్ని ఇది నా నిజం అని ఏదైతే నమ్మాడో దాన్ని ఆచరణలో కూడా పెట్టాడు. వచ్చిన వాడు ఎవరు అని ఆలోచించలేదు, ఏం తీసుకెళ్తున్నాడో ఆలోచించలేదు, ఏమీ లేదు, అడిగిందల్లా తను
దాన మహాశయుడు కాబట్టి దాన కర్ణుడు లాంటి వాడు కాబట్టి అడిగినవన్నీ కూడా ప్రశాంతంగా చాలా ప్రేమగా స్థిరత్వంతో ఇవ్వగలిగాడు. ఓకే, ఇది ఇంటెగ్రిటీ. మనకు కూడా ఇంటెగ్రిటీ అన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఏదైతే నిజం అనిపిస్తుందో, మన ఆలోచనలో ఏదైతే మనకు నిజం అనిపిస్తుందో, ఆ నిజాన్ని మనం వెంటనే ప్రాక్టీస్లో పెట్టాలి, ఆచరణలో ఆచరణలోనే పెట్టలేకపోతే ఎన్ని నిజాలు మనం తెలుసుకున్నా దానికి మీనింగ్ అనేది ఉండదు. డిఫరెన్స్. సో ఇప్పుడు ఒక ఆ ఆస్పెక్ట్స్ అన్ని ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. ఎన్ని రకాల ధైర్యాలు అనే ఉంటాయి? ఫస్ట్ 4 పాయింట్స్. ఫస్ట్ ఇస్ బ్రేవరీ, ప్రిజర్వెన్స్ అంటే దృఢత్వము, ధైర్యంలో ఒక భాగం. ఇవన్నీ కోణాలు అన్నమాట, ధైర్యంలో అన్ని కోణాలు. ఇంటెగ్రిటీ, రైట్? దాని తర్వాత ఇంటెలెక్చువల్ వైటాలిటీ. ఈ నాలుగు విషయాలు. ఈ నాలుగిట్లో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడింది బ్రేవరీ గురించి. బ్రేవరీలో ఫిజికల్ బ్రేవరీ కరేజ్ ఒకటి ఉంటుంది, మారల్ కరేజ్ ఒకటి ఉంటుంది, సైకలాజికల్ కరేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రిజర్వెన్స్ అనేది ఇంటెగ్రిటీ అని. ఓకే, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. స్టెప్ బై స్టెప్ మనం ఒక విషయాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళడము అన్న పాయింటే కాదు, మనం తెలుసుకున్న నిజాన్ని, ఆ సత్యం ఏదైతే మనం తెలుసుకుంటామో దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. అండ్ మన తెలుసుకున్న నిజం మీద మనకు ఒక దృఢ విశ్వాసం కూడా ఉండాలి. ఒక దృఢత్వం, అది విశ్వాసంలోనే కావచ్చు, ఒక నిర్ణయంలోనే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దృఢత్వం అనేది మనకి ఉండాలి. ఓకే, అంత స్ట్రాంగ్గా అన్నట్టు. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ కరేజ్. ఇంటెలెక్చువల్ కరేజ్ అంటే మనం ఆలోచన విధానము, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసే, ప్రజెంట్ చేసే విధానము, దానికి మనం రీజన్ చేసేది ఏదైతే ఉందో, ప్లస్ ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని మొత్తం కలుపుకునే తత్వం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కలిపితే ఇట్స్ హైయెస్ట్ క్వాలిటీ అన్నమాట. అంటే మన ప్రజెంటేషన్, మన ఫిజికల్ ప్రజెంటేషను, మన మెంటల్ ప్రజెంటేషను అండ్ ఇంటెలెక్చువల్ ప్రజెంటేషన్, మొత్తం అన్ని మూడు ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మూడు కోణాల కరేజ్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా కంప్లీట్గా మనము ఆచరణలో పెట్టడం, వాటిని దృఢ విశ్వాసంతో నమ్మి ఆచరణలో పెట్టడం. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంటెలెక్చువల్ కరేజ్. దీనికి మనం చెప్పే, మనం వివేకానందుడు ఒక పుస్తకంలో ఆయన చెప్పారన్నమాట, హ్యావ్ మెంటల్ మసిల్స్, మైండ్లో మసిల్స్ అన్నీ కూడా ఐరన్ నర్వ్స్ ఉండాలి అనేవాడు. అంటే ఐరన్ నర్వ్స్ అంటే ఆ నరాలు ఇంకా తెగవు, ఎవరు తెంపలేరు, అంత స్ట్రాంగ్గా మన మెదడులో ఉన్న నరాలు అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక విషయాన్ని నమ్మాము అంటే ఇంకా అదే ఫోకస్, ఇంకా వేరే ఎటు అనేది కూడా మనకి ఉండదు. సో ఇలాంటివి మనం ఎన్నో కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్ మన సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి? మన ఫిజికల్ కరేజ్కి సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి? మనం చాలా వరకు కొన్ని విషయాలు మనం ఏం చేస్తుంటామంటే మనము భయపడుతున్నాం. మన భయం ఎందుకు వస్తుంది అంటే మన గతంలో ఒక విషయం జరిగి ఆ విషయం మీద మనకి ఏదో ఆస్పెక్ట్, ఏదో సిచ్యువేషన్, ఏదో పరిస్థితి మనకి లైఫ్లో జరిగి దాని మీద, ఆ పరిస్థితి మీద మనకు నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోయేసరికి మనకు ధైర్యం కూడా పోతుంది. ఏదైతే సాహసంగా మనం ఎంతో ధైర్యంగా కొన్ని పనులు చేయి, చాలా మంది ఉన్నారు ఎంతో ధైర్యంగా ముందు పనిచేసే వాళ్ళమండి, ఎంతో ధైర్యం ఉండేది, అంతా పోయింది అంటారు. ఎలా పోయింది, ఏం జరిగింది అంటే వాళ్ళ ధైర్యం మీద జీవితం ఒక దెబ్బ పెట్టింది. ఎందుకు అంటే ధైర్యం ఎంత మంచి మార్గంలో తీసుకెళ్ళినా మన లోపల అహం కూడా అంతే విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఇస్ టూ థింగ్స్. స్టార్టింగ్లోనే మనం మాట్లాడాం, ధైర్యం అంటే రెండు విధాలు, వెలుగున్న చోట చీకటి కూడా ఉంటుంది. సో ధైర్యంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో జీవితంలో మన లోపల నేను చేశాను అన్న అహం కూడా మనకు పెరుగుతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మన ఓపిక అనేది ఉండాలి, మన కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్స్ మర్చిపోతాం మనం చాలా వరకు. కమిట్మెంట్ ఉండదు, ఒక విషయం ఆలోచించామంటే దానిపైన కమిట్మెంట్ ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. కొంతమంది కమిట్మెంట్ చాలా హైగా ఉంటుంది,
అంటే కమిట్మెంట్ చాలా హై లెవెల్ కమిట్మెంట్ చేస్తారు, కానీ ఆచరణలో పెట్టేటప్పటికి మాత్రం చాలా తక్కువైపోతుంది. ఆ పని నేను చెయ్యాలి అని చాలా దృఢంగా అనుకుంటారు. లేదు, నేను ధ్యానం చెయ్యాలి, నేను ఈరోజు ఈ టైంకి మార్నింగ్ లేవాలి, నేను కూర్చోవాలి, నేను ధ్యానం చెయ్యాలి అనుకుంటారు. కానీ ఒక 4-5 రోజులు చేయగానే బద్ధకం రావడం అవి వస్తుంది. ఇలాంటి స్టేజ్ ఉంటుంది. ఇంకొక విషయం, ఇంకొక స్టేజ్ ఎలా ఉంటుంది అంటే కమిట్మెంట్ అస్సలు ఉండదు, కానీ కాంపిటేటివ్ గా ఉంటారు, దృఢత్వంతో ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏమో ఈ రోజు కుదిరింది, ఈ రోజు అయితే చేద్దాం అంటారు. అలా అనుకుంటూ రోజు చేస్తూనే ఉంటారు, కానీ కమిట్మెంట్ మాత్రం గ్యారంటీ ఉంటుంది. ఈ రోజు కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు, కుదరకపోతే మేమేం చేయాలి అనుకుంటారు, కానీ రోజు చేస్తూనే ఉంటారు. అంటే ఒక రిజర్వెన్స్ కి మంచి ఇంకా ఒక స్టోరీ చెప్పాలి అంటే, ఒక ఒక రాజు 7 సార్లు యుద్ధం ఓడిపోయినా, ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ తన సేనను తీసుకొని మళ్ళీ మళ్ళీ వచ్చాడే తప్ప ఆ యుద్ధాన్ని పర్మనెంట్ గా వదిలేసి వెళ్ళిపోలేదు. అంటే అంత హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ అన్నమాట. ఆ ఓపిక కావాలి దానికి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ ఓపిక కావాలి, ఆ హార్డ్ వర్క్ కూడా కావాలి, ప్లస్ ఆ స్థిరత్వం అనేది ఉండాలి. ఓకే, స్థిరత్వం ఉండడం, మళ్ళీ ట్రై అగైన్ అండ్ అగైన్, అది నాకు పర్ఫెక్ట్ గా వచ్చేదాకా నేను ఆ పని చేస్తూనే ఉంటాను. పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, ఎవరికో ప్రెజెంటేషన్ చూపించడానికి కాదు, ఎవరి కోసమో కాదు, ఏదో కాదు, నాకు ఎందుకు కుదరట్లేదు అని తెలుసుకోవడానికి, నాకు ఎందుకు రావట్లేదు, అది ఎందుకు నేను రావట్లేదు, నాకు అంత తెలియట్లేదా, ట్రై చేస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఏముంది ట్రై చేస్తూనే ఉంటాను, జీవితకాలం అంతా ఓడిపోతానేమో పర్వాలేదు, కానీ ట్రై అయితే చేస్తాను. మన కోసం ధైర్యం అనేది మన కోసం మనం నిలబడ్డము, మనకు కరెక్ట్ అనిపించింది మనం చేసుకుంటూ వెళ్ళిపోవటము, అందరి గురించి ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళామంటే అది ధైర్యం కాదు, అది ధైర్యం కింద మనము లెక్క పెట్టుకోలేము. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ బాగా ఇంటెగ్రిటీలో పాయింట్స్ ఎలా ఉంటుంది అంటే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం, చాలా ఆథెంటిక్ గా ఉండడం, నిజాయితీగా ఉండడం. అంటే మనం అనుకున్న నిజాన్ని, మనం ఏదైతే నిజమని అనుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ఆ నిజాయితీ కూడా ఉండాలి. ఆ నిజాయితీ లేకపోతే లాభం ఏముంటుంది కదా, నిజాయితీనే లేకపోతే, చేసే పనిలో నిజాయితీ లేకపోతే మనం ఎంత ధైర్యం చూపించి మాత్రం లాభం ఏముంటుంది, అది ఎప్పుడొకప్పుడు పాయింట్ మైనస్ అయిపోతుంది. కొంతమంది పనులు చేస్తారు, చాలా కష్టపడి పనులు చేస్తారు, ఎంతో కష్టపడతారు, కానీ అంత కష్టపడి పనిచేసినా వాళ్ళకి రిజల్ట్స్ బెస్ట్ గా రావు. ఎందుకంటే అందులో నిజాయితీ ఉండదు, ఏదో టైం పాస్ ఫుల్ ఫోర్స్. అంటే వాళ్ళకి ఎంతైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ అంతా వేస్ట్ గా వాడుతూ ఉంటారు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు ఇంకా గుర్తించలేదు, వాళ్ళు వెళ్ళే దారి ఎంత అద్భుతమైందో వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. అలా కూడా కొంతమంది వేస్ట్ చేసుకుంటారు వాళ్ళ క్వాలిటీస్ ని, వాళ్ళ పొటెన్షియల్ ని వేస్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఫేర్ గా జెన్యున్ గా ఉండాలి, మన ఆథెంటిక్ గా నిజాయితీ అనేది ఉండాలి, ఎవరికి హాని జరగకూడదు. మన మహాభారతంలో కర్ణుడి పాత్ర, కర్ణుడు సూతపుత్రుడు అనేవాళ్ళు, అంటే రథసారథి యొక్క కుమారుడు, వాళ్ళ దగ్గర పెరిగాడు కాబట్టి కుంతి కుమారుడైన కర్ణుడు రథం నడిపే వాడి దగ్గర పెరిగాడు కాబట్టి సూతపుత్రుడు అనేవాడు. అయితే అప్పటి కాలంలో సూతపుత్రులకి బాణాసంచారి చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు, అది చేయకూడదు. అయితే చేయకూడదు అన్న దాన్ని బట్టి ఆయనకి లోపల కర్ణుడికి యాక్చువల్లీ క్షత్రియ పుత్రుడు, ఆ క్వాలిటీస్ ఎక్కడ పోతాయి ఎక్కడ పోవు, కానీ ఆ క్వాలిటీస్ ఎంత ఇదిగా తనని చెప్తున్నా తండ్రి చెప్పిన మాట కాబట్టి నిజాయితీగా దాన్ని ఎన్నో ఎన్నో సంవత్సరాల వరకు దాన్ని పక్కన పెడతాడు. నేను ఇంకా బాణం పట్టను అని దాన్ని పక్కన పెడతాడు. అంటే ఆ ఒక క్వాలిటీని, మనం ఒక ధర్మాన్ని ఎంత ఇదిగా మనం పాటిస్తూ ఎంత ధర్మబద్ధంగా ఒక మనిషి ఉండగలడు, అందులో కూడా ధైర్యం కావాలి. మనకు ఎంతో ఉంటుంది, నాకు ఇది క్వాలిటీ కాదు, నేను ఇట్లాంటి మనిషిని కాదు, నేను ఉండాలి, నేను ఇప్పుడు గొప్పగా గొప్ప గొప్ప ఇళ్లలో పుట్టిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు పట్టుపరుకుల మీద గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక టైం వస్తుంది ఏమీ లేకుండా ఉండాల్సి వస్తుంది, ఆ టైంలోనే వాళ్ళకి ధైర్యానికి టెస్టింగ్. ఆ టెస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది ఆ టైంలో.
సో ఆల్వేస్ బి స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ ఆల్వేస్ బి మన మన నిజాయితీగా ఉండడం ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మైండ్ ఒక నాలుగు విధాలుగా మైండ్ ఆలోచిస్తుంది ఓకే మనం ఒక విషయాన్ని మనం ప్రపంచంలో జీవితంలో దేన్నైనా సాధించవచ్చు ఆ టాలెంట్ మనకు 100% ఉంటుంది మన పుట్టుకతోనే ఆ టాలెంట్ మనకు ఉంటుంది దేన్నైనా సాధించవచ్చు సాధించలేనిది అనేది మాత్రం ఏమీ లేదు మన భయం మనల్ని ఆపేస్తుంది లేదా మనకి మైండ్ మనల్ని బ్లాక్ చేసి మనల్ని కొన్ని విషయాలకు ఆపేస్తుంది కానీ మనం డిసైడ్ అంటూ చేసుకుంటే దేన్నైనా మనం సాధించగలము మన మైండ్ మనల్ని ఆపేస్తుంది ఇది కరెక్ట్ కాదేమో అవునో కాదో మనం చేయగలుగుతామో లేదో మనకు అంత సీన్ లేదులే గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి కదా ఇన్ని పాయింట్స్ వచ్చేస్తాయి ఇన్ని పాయింట్స్ మనల్ని ఆ ధైర్యం నుంచి ఆ క్వాలిటీ మనలో ఉన్న ఏదైతే దేన్నైనా సాధించగలను అనే నిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అణచిపెట్టేస్తుంది ఓకే సో ఇన్ ద ఫోర్ పాయింట్స్ మైండ్ నాలుగు విధాలుగా పనిచేస్తుంది ఫస్ట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ నేను ఇంతకు చెప్పాను ద లో కమిట్మెంట్ అండ్ లో కాంపిటెన్స్ లో కమిట్మెంట్ అంటే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇలా అంటే కమిట్మెంట్ లేకుండా ఏ కాంపిటీషన్ లేకుండా ఏదో చేస్తే చేశాంలే లేకపోతే లేదులే ఎవరు చేయాలి ఇలా చేస్తున్నాను అవుతుందిలే అన్న విషయం అన్న మైండ్ స్టేట్ అన్నమాట ఓకే అవుతుందో లేదో ఓకే ఇవన్నీ కూడా ఇవన్నీ స్టేట్స్ ఉన్నప్పుడు ఇలా మైండ్ స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ్యతని మనం ఇవ్వలేము ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే అలాంటి వాళ్ళకి బాధ్యతను అంటూ ఇస్తే వాళ్ళకి ఒక బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకోవడం అంటే ఒక కమిట్మెంట్ ఉండాలి దాని మీద శ్రద్ధ ఉండాలి అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధ్యత మనం ఇవ్వలేము కాకపోతే వాళ్ళకి కాన్స్టెంట్గా మనం మానిటర్ చేస్తూనే ఉండాలి వాళ్ళని చూస్తూనే ఉండాలి వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇస్తూనే ఉండాలి కరెక్షన్ చేస్తూనే ఉండాలి వాళ్ళకి అసలు కాంపిటీషన్ లేదు కమిట్మెంట్ లేదు ఏమీ లేదు జీరో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఇంకొకటి చేసిస్తూనే ఉండాలి కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉండాలి వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళ నేచర్ చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళది బ్యూటిఫుల్ థింగ్ ఇస్ నేచర్ వాళ్ళది చాలా సింపుల్గా ఉంటుంది కానీ వాళ్ళు ఒక ఏమంటారు ఒక సువాసన లేని రంగు లేని సువాసన లేని పువ్వు లాంటి వాళ్ళు అంటే రంగు కూడా లేదు సువాసన కూడా లేదు కానీ వాళ్ళు కూడా పువ్వులే సింపుల్గా ఉంటారు నేచర్ వాళ్ళ తత్వము చాలా సింపుల్గా ఉంటుంది ఆ సింప్లిసిటీకి మనం వాళ్ళని చేర్చుకోవడం వాళ్ళని కలుపుకోనగలగాలి వాళ్ళని వీళ్ళు వేస్ట్ వీళ్ళు మొద్దులు ఎందుకు పనికిరారు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ వాళ్ళ గురించి వాళ్ళే నిలబడాలి మనం నిలబడతామా ఇలా ఉండకూడదు ఇలా ఎన్నో మైండ్స్ ఉన్నాయి ప్రపంచంలో మనం ఎదురవుతుంటాం మనం కలుస్తూ ఉంటాం ఎంతోమంది కలుస్తూ ఉంటాం ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూనే ఉండాలి మానిటర్ చేస్తూనే ఉండాలి కరెక్షన్ చేస్తూనే ఉండాలి విసిగొచ్చేస్తుంది కానీ మన మైండ్ ఇలా ఉంది అది బయట నుంచి ఒకళ్ళు పదే విధంగా చేస్తున్నారు అంటే మనం కూడా ఆలోచించాలి నా మైండ్ ఇలా ఉందా నేను పదే పదే నన్ను ఒకళ్ళు మానిటర్ చేయాల్సి వస్తుందా నాకు వాళ్ళు చెప్తే కానీ నేను చేయలేకపోతున్నానా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక 4 రోజులు చేస్తున్నాను మళ్ళీ మొదటికి వస్తున్నాను అని మనల్ని మనం మానిటర్ చేసుకోవాలి మనల్ని మనం గైడ్ చేసుకోవాలి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఓకే ఆ నేచర్ యొక్క ఆ నేచర్ ఆ తత్వము ఎంత సింపుల్గా ఉంటుంది అంటే వాళ్ళది ఆ సిస్టంలోంచి వాళ్ళు వాళ్ళే స్వీయ బాధ్యత తీసుకునేలా మనం చూస్తున్నాం నెక్స్ట్ అందులో ఇంకో పాయింట్ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే లైఫ్లో ఒక సిచ్యువేషన్ వస్తుంది 100% ఇలా ఉందా వాళ్ళ మైండ్ ఇలా సిస్టమ్ ఉంది ఇలా సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళకి ఏదో పాయింట్లో వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళ పొటెన్షియల్ ఏంటి వాళ్ళ సత్తా ఏంటి అన్నది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది 100% బయటకు వస్తుంది ఏమీ లేకుండా ఎవరు ఉండరు మన లోపల విఆర్ లైక్ ఆటమ్ బాంబ్స్ మనం ఒక న్యూక్లియర్ బాంబ్ లోపల ఎప్పుడైనా పేలొచ్చు ఎక్కడైనా పేలొచ్చు ఎలా అయినా పేలొచ్చు మనం ప్రయత్నం అంతా పేలినప్పుడు ఆ పేలుడికి ఎక్కడ ఏది ప్రపంచం అంతా విదవ్వకుండా ప్రళయం రాకుండా మనం చాలా ప్రశాంతంగా ఆ పేలడంలో ఒక వర్షం కుంభవర్షం పడి అందరి ప్రపంచం అంతా మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా సస్యశ్యామలం అవ్వాలి కానీ మన వాల్కెనో ఫ్లడ్ అయి మొత్తం అంతా
కాలిపోకూడదు, ప్రళయం వల్ల ఏది కాలిపోకూడదు అన్న పాయింట్ మనం చూడాలి. వాళ్ళు ఎన్ని లైఫ్ లో వాళ్ళకి ఎలాంటి దెబ్బలు వస్తాయి అంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు మొత్తం విరిగి తరిగిపోతారు, ఏదన్నా అవుతారు, ఏదన్నా జరగవచ్చు వాళ్ళ లైఫ్ లో, ఒక బ్లాస్ట్ జరగవచ్చు. వాళ్ళకి ఆ క్వాలిటీ ఉంటుంది, ఆ నేచర్ అట్లా. కాంపిటీషన్ లేదు, దేని మీద పెద్ద పట్టించుకునే ఉండరు. ఆ ఇది చేయము అది చేయము, ఇది చేయము అది చేయము, ఆ చేద్దాం లే ఆలోచిద్దాం, ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు, పని మాత్రం చేయరు. ఓకే, ఇలా ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి లైఫ్ సిచ్యువేషన్ ఇస్తుంది. ఒక హార్డ్ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉంది, ఆ పని చేయాల్సి. రైట్, నెక్స్ట్ హై కమిట్మెంట్ అండ్ లో కమిటెన్స్. హై కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ ఎక్కువ ఉంది కానీ ఆ కమిట్మెంట్ ఎక్కువ రోజు నిలబడదు. ఓకే, సో వీళ్ళది ఎలా ఉంటుంది అంటే దేర్ వర్కహాలిక్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, బయటకు వెళ్ళే పని ఉంటే బయట పని, ఆఫీస్కి వెళ్ళే పని ఉంటే ఆఫీస్కి వెళ్ళే పని, ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళని ఒక్క పాయింట్ని కూడా స్పాట్ చేయలేము. నువ్వు ఈ పని చెయ్యట్లేదు అని ఎవ్వరు కూడా వాళ్ళ మీద ఒక రాయి వేయలేరు, అంత పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ వాళ్ళకి ఎక్కువ రోజులు ఆ పని మీద, ఒకే పని మీద నిలబడి ఉండలేరు. వాళ్ళకి ఇన్స్పిరేషన్ కాదు, జోష్, ఫస్ట్ బాగా ఇన్స్పైర్ అయిపోయి టకటక పని చేస్తారు. కొద్ది రోజులు అవగానే వీళ్ళు మళ్ళీ వెనకాల ఇంకోటి మానిటర్ కావాలి. అంటే వీళ్ళు ఎలా అంటే ఎక్సలెంట్ ఫ్రాగ్రెన్స్, అంటే సుగంధం సూపర్గా ఉంది, మల్లెపూలు లాగా సుగంధం సూపర్గా ఉంది, కలర్ మాత్రం ఏం లేదు, వేరే కలర్స్ ఏం లేవు, ఒకటే కలర్ అంతే, అది అలాగే ఉంటుంది. కానీ సువాసన పరిమళం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళలో తత్వము ఒక అద్భుతమైన ఎక్సలెంట్, సైకలాజికల్గా మాత్రం ఎక్సలెంట్ తత్వం ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువగా ఇది చేయలేరు. వాళ్ళ జనరల్గా ఏమవుతుంది అంటే వాళ్ళ లైఫ్ చాలా, అలాంటి వాళ్ళకి లైఫ్ ఒక డ్రమాటికల్గా ఎఫిషియెంట్గా ట్రైనింగ్ పొందేలా, అంటే వాళ్ళ గ్రోత్, వాళ్ళ ఎదుగుదల, వాళ్ళే ఫాస్ట్గా ఎదుగుదల అయ్యేలా లైఫ్ వాళ్ళకు ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తుంది. అంటే ఆ టర్నింగ్ పాయింట్లో వాళ్ళకి ఒక లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే పని ఏమి ఉండదు, సడన్గా పని ఏమి ఉండదు, క్యాజువల్గా కూర్చోవాల్సింది. అంత పని చేసి 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 సడన్గా పని లేకుండా కూర్చోవాలి, అప్పుడు వాళ్ళ మెదడుకి పని వస్తుంది. ఫిజికల్ బాడీతో పని చేస్తున్నారు, దాంట్లో బ్రెయిన్ ఉండట్లేదు, దాంట్లో కాంపిటీషన్, ఇలా చేయాలి అలా చేయాలి, ఇది ఉండాలి అది ఉండాలి, ఏమీ ఉండవు, అలా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. రౌండ్గా రౌండ్గా అంటే మొత్తం 24 అవర్స్లో ఆ 22 అవర్స్ వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. 2 గంటలు బలవంతంగా పడుకోవాలి కాబట్టి పడుతుంటారు, ఎందుకంటే పని చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ లైఫ్ ఒక టైం ఇస్తుంది, వాళ్ళ టైం ఆగిపోతుంది. ఒక షాక్ జరగచ్చు లైఫ్లో, ఒకళ్ళు ఇష్టమైన వాళ్ళు చనిపోవడం వల్ల షాక్ రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏదైనా వచ్చే సడన్గా వాళ్ళ లైఫ్ ఆగిపోతుంది. ఆ లైఫ్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాక ఆ షాక్లోంచే వాళ్ళ నెమ్మ నెమ్మదిగా బయటికి రావడం మొదలుపెడుతుంది. వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, పొటెన్షియల్ ఏవైతే ఉన్నాయో, అవి నెమ్మ నెమ్మదిగా బయటకు వస్తుంది. లేకపోతే ఆలోచించకి, క్రియేటివిటీకి పాయింట్ లేదు. వాళ్ళు ఏదో పని మెషిన్ పని చేసినట్టు వర్కహాలిక్గా పని చేస్తూనే ఉంటారు, మెషిన్ చేసినట్టు. చచ్చిపోయేదాక అంతే, ఇంకే పని అంతే అయిపోయింది, చచ్చిపోయాం అయిపోయింది, అంత మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక బ్రేక్ కావాలి, వాళ్ళ టాలెంట్ బయటికి రావడానికి వాళ్ళకి ఒక బ్రేక్ కావాలి. అంటే ఎవరు ఏ పనులు ఎక్కడ నుంచి రావు వాళ్ళకి, అప్పుడు వాళ్ళు క్రియేట్ చేయడం మొదలు పెడతారు. ఓకే, వాళ్ళకి అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నెక్స్ట్ హై కాంపిటెన్స్ అండ్ లో కమిట్మెంట్ అంటే వీళ్ళు కలర్ఫుల్ ఫ్లవర్స్, కానీ ఫ్రాగ్రెన్స్ ఉండదు, సువాసన అనేది ఉండదు, పరిమళం అనేది ఉండదు, కానీ చాలా కలర్ఫుల్గా ఉంటారు. వాళ్ళ కలర్ఫుల్గా అంటే ఎలా అంటే, వాళ్ళ హై కాంపిటెన్స్ అన్నప్పుడు వాళ్ళని ఎవరు కూడా పాయింట్అవుట్ చేయలేరు. అంటే ఎక్సలెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ తెలివితేటలు. ఆ తెలివితేటలు ఎంత ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాయంటే ఎవరు కూడా పట్టలేరు వాళ్ళు. అంత అంత ఫాస్ట్, అంత ఎక్స్ట్రాఆర్డినరీగా, అంత విభిన్నంగా, అందరి ఆలోచనల తీరికి విభిన్నంగా వీళ్ళ ఆలోచనలు ఉంటాయి.
కానీ ఆలోచన మీద ఎక్కువ రోజు నిలబడలేదు. ఈ రోజు ఈ ఆలోచన వచ్చిందా అయిపోయింది, తక్కటక్క ఇంత పని చేసేస్తామా అందరికి పని అప్ప చెప్పేశారు అయిపోయింది. దాని తర్వాత ఇంకా దాని గురించి కూడా ఆలోచించారు, ముందుకు వెళ్ళిపోతారు వేరే పనులలోకి వెళ్ళిపోతారు. అందరినీ కలుపుకొని ఉండాలి అన్న తత్వం ఉండదు. ఇది అయిపోయింది, ఇక్కడ ఈ పని అయిపోయింది దాన్ని వదిలేస్తారు, అక్కడ ఆ పని అయిపోయింది వదిలేస్తారు, అంటే ఈ డ్యూటీ అయిపోయింది ఈ డ్యూటీ అయిపోయింది అంటే పనిని వదిలించుకోవాలి అన్న పాయింట్ లో ఉంటారే తప్ప నేను దీన్ని కమిట్మెంట్, ఇది నా కమిట్మెంట్, ఇది నేను లాస్ట్ దాకా దీని వెంట నేను ఉండాలి అన్న విషయాన్ని అడుగు. అంటే పిల్లల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు పెళ్లి చేసి పెళ్లి పంపించామా అయిపోయింది, ఇంకా డ్యూటీ అయిపోయింది, ఇంకా నాకు ఆ డ్యూటీతో పని లేదు. ఇంకో వాళ్ళకి పెళ్లి చేసి పంపించామా అయిపోయింది, ఆ డ్యూటీ అయిపోయింది. అరే పెళ్లి చేసి పంపించినా ఎన్ని బాధ్యతలు అయిపోయినా నా పిల్లలే లాస్ట్ దాకా నేను వాళ్ళతో ఉండాలి అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఓకే, వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్ ని బాగా స్ట్రెంగ్తన్ చేయాలి. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని, మనం వాళ్ళ బాధ్యతల్ని ఎంతవరకు ఇవ్వాలి అంటే వాళ్ళ కమిట్మెంట్ వచ్చేదాకా వాళ్ళ నా బాధ్యతలోనే పెట్టాలి, వేరే పనిలో పెట్టుకోవాలి. అంటే మనల్ని మనం కూడా, మనకు ఒకవేళ ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ మనకుంటే మనం ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి అంటే మనము ఆ కమిట్మెంట్ కంప్లీట్గా, ఆ పని కంప్లీట్ అయ్యేదాకా వేరే పనులకు ఎక్కువగా ఫోకస్ డైవర్ట్ అవ్వకుండా ఆ పనిలోనే పెట్టాలి. ఫస్ట్ ఈ పని కంప్లీట్గా అయిపోయింది అన్న తర్వాత ఇంకో పని తీసుకున్న దాని మీద కూడా ఒక ధ్యాస ఉంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటి అంటే హై కమిట్మెంట్ హై కాంపిటెన్స్. హై కమిట్మెంట్ అంటే వాళ్ళు ఇంకా స్పెషల్లీ గిఫ్టెడ్ పీపుల్, అంటే స్పెషల్గా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళు లైఫ్లో. వాళ్ళ గిఫ్ట్ ఫస్ట్ ఏమో అన్ని మనం లో కమిట్మెంట్ లో కంపిటెన్స్ అన్నాం. ఓకే, వాళ్ళ కమిట్మెంట్ ఉండదు, కంపిటెన్స్ ఉండదు, దానివల్ల దాని మీద తీసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళాలి అన్న ఫ్యూచర్ ఉండదు. ఇంకో నెక్స్ట్ క్వాలిటీ లో కమిట్మెంట్ హై కాంపిటెన్స్. కమిట్మెంట్ ఉండదు కానీ పని చేసుకుంటూ వెళ్తారు. ఇంకోటి హై కమిట్మెంట్ లో కాంపిటెన్స్. అంటే హై కమిట్మెంట్, కమిట్మెంట్ చాలా వర్కహాలిక్గా అన్ని పనులు అన్ని కంప్లీట్గా స్టిక్ చేస్తారు కానీ దేని మీద నిలబడగా నిలబడలేదు. దిస్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే హై కమిట్మెంట్ అండ్ హై కాంపిటెన్స్. ప్రతి ఒక్కటి బాధ్యత ఉంటుంది. ఒక పని వాళ్ళు తీసుకున్నారంటే దాన్ని పూర్తి బాధ్యతతో, పూర్తి నిమగ్నమైన ఒక దృఢ విశ్వాసంతో, ఒక దృఢ నిర్ణయంతో, నిశ్చయంతో ఆ పనిని పూర్తిగా లాస్ట్ మినిట్ వరకు దాన్ని కంప్లీట్ చేసి కాపాడుకుంటూ ఉంటారు. దే గాడ్ గిఫ్టెడ్ పీపుల్ అనొచ్చు. ఒక పాయింట్ అంటూ వాళ్ళ మైండ్లో ఉంది అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా దాని వెనకాలే వాళ్ళు ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, ఈ విషయాలు వీళ్ళు ఎలా అంటే అద్భుతమైన కలర్ఫుల్ మనుషులు అన్నమాట వీళ్ళు. కలర్ఫుల్ మనుషులే కాకుండా వాళ్ళలో ఎంతో మంచి పరిమళం ఉంది, వాళ్ళ తత్వంలో ఎంతో గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. ఇలాంటి క్వాలిటీస్, మనకు ధైర్యం అనేది ఎన్నో విధాలుగా వస్తుంది. మన మైండ్ ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్తుంది. మన మైండ్ ఒక ప్లేస్లో తగ్గిస్తుంది, ఒక ప్లేస్లో పెంచుతుంది. ఓకే, కొన్ని ప్లేస్లో రెండు ప్లేసెస్లో మనకు తగ్గించేస్తుంది కానీ ఒక హై లెవెల్లో రేజ్ యువర్ స్టాండర్డ్స్, మన స్థితిగతుల్ని పెంచే విధంగా మన ఆలోచనలు ఉండాలి, మనకు చేసే పనులు ఉండాలి, మన మనోనిశ్చయాలు ఉండాలి. ఓకే, మన స్థితిగతుల్ని ఎప్పుడు పెంచే విధంగానే మన ఆలోచనలు ఉండాలి కానీ మన స్థితిగతులు తగ్గించే విధంగా మన ఆలోచనలు ఎప్పుడు ఉండాలి. ఫ్రెండ్స్, సో ఈ చిన్న పాయింట్, నేను ధైర్యం గురించి కొన్ని ఆస్పెక్ట్స్ నేను మీకు చెప్పాలి అనుకున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ వి షేర్. అండ్ ఇప్పుడు రేపటి నుంచి మనకి, సో ఫ్రమ్ టుమారో, ఇవాళతో 21 రోజు ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ day 1 నుంచి స్టార్ట్ అయినట్టు మనకొని, ఇలాగే మనం 9 to 10 ఇదే టైంకి 9 గంటల నుంచి 10 గంటల వరకు మనం కొన్ని టాపిక్స్ మనం చేస్తాము. బట్ ఇక్కడ ఐ వాంట్ యూ ఆల్ టు గివ్ మీ ద టాపిక్. ఈ 21 డేస్ నేను టాపిక్ డిసైడ్ చేశాను, ఆ టాపిక్ని నేను షేర్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మీరే నాకు ఒక టాపిక్ని ఇవ్వాలి. ఓకే,
ముందుగానే మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఫేస్బుక్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, అంటే ఒక మెసేజ్ లాగా ఒక అప్రూవల్కి ఏదైనా పెట్టినా పర్వాలేదు, హౌఎవర్ యువర్ వే ఇస్ ఓకే. ఏ రోజు మీరు స్పెసిఫిక్గా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, అది లైఫ్కి సంబంధించిందే కానీ, బంధాలకు సంబంధించిందే కానీ, మనీకి సంబంధించిందే కానీ ఓకే, ఒక ఆధ్యాత్మిక తత్వం నుంచి సంబంధించిందే కానీ, ఏ పాయింట్ అయినా సరే, బాడీ మైండ్ స్పిరిట్ ఓకే, ఈ మూడింటిలోంచి సైకలాజికల్ కానీ, ట్రాన్స్పర్సనల్ కానీ, స్పిరిచువల్ కానీ, ఏదన్నా కానీ విషయాలు మీరు ఏదైనా పాయింట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ టాపిక్ మీరు ముందుగానే నాకు మెసేజ్ చేస్తే దెన్ ఆ రోజు ఆ టాపిక్ మీద నేను కొన్ని క్లారిటీ అనేది ఇస్తాను. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ ప్లీజ్, ఈ రోజు వాటి మీద టాపిక్ మీద మీకు ఎలా అనిపించింది ఏంటి, అండ్ మీ అందరి దగ్గర నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ 21 డే సిరీస్లో మీరు ఎన్ని టాపిక్స్ అయితే విన్నారో అందులో మీకు బాగా నచ్చిన టాపిక్ దానిలో, అంటే మీ లైఫ్కి ఏదైతే మ్యాచ్ అయింది ఆ టాపిక్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లైఫ్లో ఏ పార్ట్ని మీరు చేంజ్ చేసుకోగలిగారు అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ ఈ పేజ్లో, ఈ ఫేస్బుక్ ఈ పేజ్లో షేర్ చేయండి, ఎందుకంటే అది అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. మీరేదో షేర్ చేయాలి, నాకేదో తెలియాలి అన్నది పాయింట్ కాదు, ఎంతోమందికి ముందుకు రావడానికి వాళ్ళ పాయింట్స్ కూడా బయటికి చెప్పడానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఏదో చిన్నలా ఇంకా వెరీ గుడ్ వెరీ నైస్ అన్నది కాదు, బ్రీఫ్గా ఇన్ని టాపిక్స్ మీరు విన్నారు, ఇన్ని టాపిక్స్లో ఏ టాపిక్ మీ లైఫ్లో బాగా మీకు నచ్చింది అన్నది మీరు ఇచ్చింది. ఓకే, దెర్ ఇస్ ఎ థింగ్, దీప్తి ఉరిమి, ఇన్నర్ ఫీలింగ్స్ గురించి టాపిక్ కావాలి. ఇన్నర్ ఫీలింగ్స్ అంటే డూ యూ మీన్ ఇట్స్ అబౌట్ ఇమోషన్స్, ఈజ్ దాట్ ఇట్ ఇస్? ఎస్ నో ఒకసారి చెప్తే దెన్ వీ కెన్ గో అహెడ్. ఈజ్ ఇట్ ఇమోషన్స్ గురించా, ఇన్నర్ ఫీలింగ్స్ అంటే? ఎస్ దీప్తి, ఎస్ అని టైప్ చేస్తే దెన్ వీ కెన్ గో అహెడ్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్నర్ ఫీలింగ్స్ నో ఇష్యూస్. సో టుమారో ద డే 1 విల్ స్టార్ట్, విల్ టాక్ అబౌట్ ఇన్నర్ ఫీలింగ్స్. దెర్ ఇస్ ఆల్రెడీ అ రికమెండేషన్, మనకు ఆల్రెడీ ఒక టాపిక్ చెప్పడానికి మనకు వచ్చింది. సో ఇమోషన్స్ అంటే ఏంటి, ఇన్నర్ ఫీలింగ్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల ఇమోషన్స్ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నిటి గురించి కూడా రేపు మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు టైం చాలా తక్కువగా ఉంది, అయినా కానీ ఈ టైంలోనే ఐ వాంట్ యు ఆల్ టు క్లోజ్ యువర్ ఐస్. అందరూ చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస వచ్చింది. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. కంటిన్యూ బ్రీదింగ్, పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో ఇంటర్వెల్ ఉండకూడదు, అంటే గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ అంటూ వచ్చింది అంటే వేరే ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తుంది. సో ఇఫ్ యు వాంట్ టు just keep breathing, let there be no interval in breathing out ki madhyalo etuvanti gap lekunda aa swasa yokka shabdanni gamanistu swasanu pilchandi. విదిన్ అండ్ బ్రీత్ అవుట్, మీ శ్వాస పీల్చిన ప్రతిసారి వదిలిన ప్రతిసారి మీ శరీరం అంతా ఎంతో రిలాక్స్ స్టేట్ కి వెళ్ళినట్టుగా ఉంచండి. మీ అరికాల దగ్గర నుంచి, మీ పాదాల దగ్గర నుంచి తల పై భాగం వరకు శరీరంలో ఒక్కొక్క పాటు ఒక చక్కటి గాఢమైన ప్రశాంత స్థితిలోకి వెళ్తున్నట్టుగా ఉంచండి.
ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు, దేని మీద ధ్యాస అక్కర్లేదు, కేవలం ఆ శ్వాస యొక్క శబ్దంపైనే మీ ధ్యాస. శ్వాస అమూల్యమైనదే కాదు, అత్యున్నమైనది కూడా. అత్యున్నతమైన జ్ఞాన శ్వాస, మోహమైన శ్వాస, అద్భుతమైన శ్వాస. ఆ శ్వాస యొక్క శబ్దాన్ని పూర్తిగా ఒకే ధ్యాసతో మనం పుట్టిన క్షణం నుంచి శరీరాన్ని వదిలిపెట్టే క్షణం వరకు మన తోడుగా మన నీడగా ఉండేది మన శ్వాస మాత్రమే. అటువంటి అద్భుతమైన శ్వాస వల్ల, శ్వాసని ధ్యాస ఉంచడం వల్ల, శ్వాస శబ్దాన్ని వినడం వల్ల మనలో మనం లీనమవుతాం. ఒక శ్వాసకి మాత్రమే సాధ్యం మనల్ని మనం కలుసుకోవాలన్నా, మనలో మనం లీనం అవ్వాలన్నా, మన గురించి మనం తెలుసుకోవాలి. ఒక శ్వాస మాత్రమే సాధ్యం. అటువంటి అద్భుతమైన శ్వాసని, ఆ యొక్క శబ్దాన్ని, అద్భుతమైన శబ్దాన్ని మనం గమనిద్దాం. శ్వాస యొక్క శబ్దాన్ని గమనించిన ప్రతిసారి మన శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఎంతో ఎంతో ఇంకా ఇంకా గాఢమైన ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. శరీరం అంతా ఎంతో ప్రశాంతత మన శ్వాస ద్వారా వ్యాపిస్తున్న తరంగాలుగా వ్యాపిస్తున్నా, అంచెలంచెలుగా పెరుగుతున్న ఆ ప్రశాంత స్థితి ఎంత అంచెలంచెలుగా పెరుగుతుందో, మన ధ్యాస మాత్రం ఆ శ్వాస యొక్క శబ్దం పైనే. ఎనిమిది నిమిషాలు ఫ్రెండ్స్, ఈ 8 నిమిషాలు మనకి ఎటువంటి ఆలోచన అవసరం లేదు, ఇంకా వేరే దేనిపైన మనకు ధ్యాస అవసరం లేదు, కేవలం శ్వాస యొక్క శబ్దంపైనే మన ధ్యాస. మన శరీరం అంతా అలా పైభాగం నుంచి అరికాలు వరకు అణు ఎంతో ప్రశాంతమైన స్థితికి ఆల్రెడీ చేరింది. మన ధ్యాస అంతా శ్వాస యొక్క శబ్దంపైనే లీనమైంది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్నది మనం ఏమైతే శ్వాసం శరణం గచ్చామి అన్నది మన పాటి. ఒక్క 7 నిమిషాలు ఫ్రెండ్స్,
ఇంకొక 8 నిమిషాలు. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. మన ధ్యాస అంతా శ్వాస యొక్క శబ్దం పైనే ఉంటుంది. పీల్చే గాలికి వదిలే గాలికి ఎటువంటి గ్యాప్ ఇంటర్వెల్ అవసరం లేదు. Breathe in and breathe out. Let there be no interval between the inhalation and exhalation. Continue breathing. Continue focusing to the sound of your breath. Breathe effortlessly. ఎటువంటి ఎఫర్ట్ లేకుండా, కష్టం లేకుండా, నిబంధనలు లేకుండా శ్వాసక్రియ అనేది జరగాలి. ఆఖరి 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్ మోర్. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. అద్భుతమైన ప్రశాంత స్థితిలో శరీరంలో ఆనందంలో చేరిన ఈ క్షణం మీ ధ్యాస అంతా ఆ శ్వాస యొక్క శబ్దం పైన. As the vibrations of relaxation touch deeper and deeper parts of your body, let all your attention be there, the sound of your breath. ఆఖరి 3 నిమిషాలు ఫ్రెండ్స్, ఒక్క 3 నిమిషాలు కేవలం శ్వాస యొక్క శబ్దం కలిగి ఉంది. ఆఖరి 2 నిమిషాలు ఆఖరి ఒకే 1 నిమిషం నెమ్మదిగా దీర్ఘ శ్వాస పీల్చుకుని నెమ్మదిగా వదలండి. టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ ఎక్స్హేల్ వెరీ స్లోలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మళ్ళీ ఒకసారి దీర్ఘ శ్వాస, ఇన్హేల్ డీప్లీ and exhale slowly and effortlessly. Once again, repeat the same thing. Take a deep breath, as deepest as possible, and slowly exhale
వెరీ స్లోలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. దీర్ఘమైన శ్వాస పీల్చుకుని నెమ్మదిగా అతి నెమ్మదిగా ఎఫర్ట్లెస్గా కష్టపడకుండా నిదానంగా శ్వాసం వదలండి. నెమ్మదిగా మీ శ్వాసకి కృతజ్ఞత తెలుపుతూ మీ ప్రస్తుత క్షణాన్ని పైన మొత్తం ధ్యాసించి మీ శరీరంలో నాలుగు పైన ధ్యాసించి నెమ్మదిగా అతి నెమ్మదిగా ఏర్పడవచ్చు. స్లోలీ వన్స్ యూ ఫీల్ రెడీ, వన్స్ యూ ఫీల్ ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. Friends, so mana 21 day series part 1 ee roju ko complete ayindi. So andaru korika meruga 21 day series part 2 repu nunchi start cheddam. And ee part 2 lo, as I told you, topics roju meeru ivvalsinde. So repati topic mana group lo deepthi garu ఆల్రెడీ మనకు టాపిక్ ఇచ్చారు. ఇట్ విల్ బి ఆన్ ఇన్నర్ ఫీలింగ్స్. సో రేపు మళ్ళీ ఇదే టైంకి 9 గంటలకి మళ్ళీ మనము ఈ టాప్లో మళ్ళీ కలుపుతాం. ఓకే ఫ్రెండ్స్, టిల్ దెన్ గుడ్ నైట్.